తెలంగాణలతో రాష్ట్రం 30 ఏళ్ల ఎనిక్కెళ్లిపోయింది. రాష్ట్ర విభజన కంటే కూడా 1924 మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రం అప్పులు 974,000 కోట్లకు చేరుకున్నాయి. తలసరి అప్పు 74,790 రూపాయల నుంచి 1,44,336 రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం 13.2% నుండి 9.5% తగ్గింది. అంటే గత ప్రభుత్వం తీరుతో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. దీన్ని బట్టి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవి గత ప్రభుత్వం చేయలేదని స్పష్టమవుతుంది. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు, కలెక్టర్ కార్యాలయాలు, తదితర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. 5 ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెట్టింది. 2024 సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో, అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 93% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్ తో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. తద్వారా అహంకార విధ్వంస ప్రజాకంటక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు. ప్రధాన మోడీ గారు, నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే మా ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేము తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది. అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణలు మానవీయ కోణంతో జోడించి పాలన అందించడమే సుపరిపాలన. అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం. అధికారంలో ప్రభుత్వ శాఖల్లో నూతనత్వాన్ని, నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి ఫలితాలు సాధించే విధంగా
అడుగులేస్తున్నాం. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్